నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ వినోక్న శిరోమణి త్రిసహస్రనాగశిల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ మాసాంతము అన్ని రాసుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందో గ్రహ గమనంలో ఏ విధంగా ఉండబోతున్నాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా మన వీడియోను వీక్షిస్తున్నటువంటి నా సర్వ భక్తులకు కూడాను ఈ మాస ఫలములను గురించి వివరించే ముందు జై గ్రహదేవాయే నమ జై జై గ్రహదేవాయే నమ గ్రహ అనుగ్రహం మీద మీకు సర్వం శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా ఆస్పదిస్తూ యథావిధిగా మీరు నేను అందరం కలిసి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ గోమాత దేవోభవ భూమాత దేవోభవ ప్రకృతి మాతదేవోభవ అని వారికి నమస్కరించుకుంటూ అలాగే మనం వెన్నుంటి నడిపించేటువంటి ఆ తొమ్మిది నవగ్ర దేవతలు ఆ తొమ్మిది నవగ్ర దేవతలకి ప్రధానంగా కూడా ఆదిత్యాయుచ సోమాయ మంగళ బుధాయుచ గురు శుక్ర రాహు రాహుకేతవాణి కేతవ్య నమహాన్ని నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం ఈ మాసఫలములు ఈ మాసఫలములు అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఈ ముప్పై రోజుల్లో జరిగేటువంటి మా ఇరవై నక్షత్రం పన్నెండు రాసులు వారికి యొక్క గ్రహ గమనములు ఎలా ఉన్నాయో సవివరంగా వివరించి దానికి మార్గంగా ఏదైనా దాంట్లో నెగటివ్ ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ గ్రహ గమనాల్లో దాన్ని తెలియజేసి దానికి పరిహారం అందిస్తాను గనక ఏ రాశికి ఆ రాశి వారికి వివరంగా నేను వివరించి ఆ రాశికి కావాల్సిన పరిహారం అందిస్తాను గనక దాన్ని పాటించి ఈ మాసాంతంలో మీరు కూడా సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు పొందాలనే ఆత్మవిశ్వాసంలో మీకు తెలియజేస్తున్న ఈ మాటలతో పాటుగా మీ అందరు తెలుసు నేను సెప్టెంబర్ నాలుగు నుంచి కూడాను డిసెంబర్ ఆరు వరకు కూడా చేస్తున్నటువంటి మహాయాగంలో భాగంగా మీరు చూసే సమయానికి సంపూర్ణంగా కూడా అద్భుతంగా ఈ మహాయాగంలో పాల్గొన్నటువంటి నా సర్వ భక్తులకి అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా అంటే ఈ నెల ఇరవై నాలుగు అంటే ఇది చెప్తుంది మీకు డిసెంబరు జరిగి చెప్పబోతున్నది ఇరవై నాలుగు అంటే నవంబర్ నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు కాశీ దివ్యక్షేత్రంలో ఆ బ్రహ్మత్వం చేస్తున్న అతిరుద్ర మహాయాగ సహిత లక్ష దీపారాధన మహోత్సవంలో భాగస్వాములు అయ్యేటువంటి భక్తులు కూడా కింద మలవాన్ని సంపాదించుకుంటారని వాళ్ళందరి నెంబర్లు వాళ్ళందరూ కూడా ఈ యాగంలో నాకు ఇప్పటివరకు సహకరించి ఉన్నటువంటి యాగంలో ఉన్నటువంటి వారి యొక్క గోతనామములు అందరితో కలిపి జనవరి మూడో తారీఖు నూతన సంవత్సరంలో జనవరి మూడవ తారీఖు నుంచి జనవరి పదకొండు వరకు కూడాను నా బ్రహ్మత్వమున నా సర్వభక్తులెక్కి ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఉచితంగా అద్భుతంగా కూడాను మీరు వీక్షించండి అందరూ కూడా డాక్టర్ అంజన శాస్త్రి లేకపోతే సుమన్ టీ తెలుగు సుమన్ టీవీ వారి దాంట్లో లైవ్ వస్తుంది దాంట్లో వీక్షించవచ్చు తులసీ దామోదర ప్రణవ మహాయాగం ఇది ఉచితంగా నా భక్తుల కోసం ఇప్పటివరకు నాకు ఎన్నో రకాల సహకరిస్తున్న వాళ్ళు యాగంలో సహకరించిన వాళ్ళు ఆ యొక్క నేను నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి లక్ష దీపారాధన మహోత్సవంలో గోతనామాలు పంపించిన వారు గోతనామాలతో ఉచితంగా చేస్తున్న యాగం ఇంకా ఇప్పటికీ మీరు ఈ యొక్క కార్యక్రమం చూసే టయానికి గనక ఆ లక్ష దీపారాధన జరుగుతుంటే కింద నెంబర్ మనం సంపాదించి దాంట్లో మీరు భాగస్వాములై శుభం జరగాలని అలా పన్నెండు రాసులు ఇరవై నక్షత్రముల వారు కూడా శుభం జరగాలని ప్రతి రాశిని గురించి వివరంగా చెప్పి మీకు పరిహారం తీస్తాను ఎవ్వరు కూడాను ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కుంభ కుంభరాశి ఈ కుంభరాశి కలిగినటువంటి ఆ సర్వ భక్తులకి ఈ మాసాంతం అనగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా గ్రహ గమనములు ఎలా ఉన్నాయో వివరించి ముఖ్యంగా కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదములు శతమిషం నాలుగు పాదములు పూర్వపాదం మూడు పాదములు కలిగిన ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంది ఏం జరుగుతుంది దాని నుంచి ఎట్లా పరిహారం అందుకోవాలి అది ఇక్కడ లక్ష్యం ఆ పరిహారం మీరు సాధిస్తారు శోధిస్తారు ఆనందం మీరు అనుభవిస్తారు చెప్తా నేనే ఆ పరిహారాన్ని కూడా ముందు గ్రహ గమలాన్ని ఎవరిస్తున్నా కుంభరాశికి రాశి అధిపతి అయిన శని భగవానుడు రాశి వెయ్యి స్థితిలో ఉండటం ఆరోగ్యపరమైన కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న మైనసులు జరిగే ఉన్నాయి అయితే కుంభరాశిలో ఉన్న గురువు యొక్క ప్రభావితం మీద కొంచెం కీర్తి ప్రతిష్టలు కాని ఆర్థిక విషయాల్లో కాని కొంచెం పెంపొందించుకునేటువంటి అవకాశం అద్భుతంగా కూడాను గురువుకుంది అలాగే ఆ యొక్క కుంభ రాశికి కలిగినటువంటి ప్రధానంగా కూడా చూసినప్పుడు రాశికి లాభస్థానంలో రవి బుద్ధులు మహా బలోపేతులుగా ఉన్నారు కాబట్టి ఉద్యోగము ప్రమోషను రాజకీయము అలాగే బుద్ధి కుశలతో చేసే పనులు వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకునే దానికి ప్రయత్నించండి ఈ నెల రోజుల్లో అద్భుతంగా ఒక యోగాన్ని దానికి అవకాశం వస్తుంది అయితే ప్రధానంగా కూడాను శని భగవాన్ శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి కష్టమే ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఒక మనశ్శాంతికి ఆనందంగా ఉండాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అయినా పని మాత్రం అవుతుంది అదే చతుర్థ స్థానంలో ఉన్న రాహు అలాగే దశమ స్థానంలో ఉన్న కుజుడితో కలిసిన కేతు యొక్క ప్రభావితం మీద చేసే పనిలో వివాదాలు లేనిపోయినటువంటి మాటలు కొన్ని 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 సమస్యలు మీ మీద నిందాప కలగటం ఇలాంటివి కోపావేశాలు గురి అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి దాన్ని అధిగమించాలి అంటే ఇక్కడ రాహు కేతు కుజుడు మనకు అనుకూలంగా లేదని తీసిపోయింది శని భగవాన్ శుక్రుతో కలిసి రాశి ఉండడం ఉండటం ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా ఆనందంగా ఉండాలంటే ఇబ్బంది పడే అవకాశం వస్తున్నది కానీ ధనం వల్ల తన గౌరవ మర్యాదలతో పాటు రవిబుద్ధులు యోగం మహత్తంగా ఉంది కాబట్టి ఒక ఫవర్ తోటి ముందుకు పోయే శక్తి సామర్థ్యాలు మా కుంభరాశి భక్తులకి ఈ మాసంలో కలుగుతాయని విశ్వసిస్తూ ఇందాక చెప్పినా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేదానికి పరిహారం తీస్తాను ఆ పరిహారం మనస వాచ కర్మణ మీరు ఏకాగ్రతగా పాటిస్తే మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచమై ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కుంభరాశి కలిగిన స్త్రీ పురుషులు ఎవరైనా నక్షత్రం ఇందాక చెప్పిన నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే లేసి స్నానం చేసి సూర్యనారాయణ ప్రభు దగ్గరికి పోయే ముందుగా మీరు తీసుకోవలసినటువంటి చిన్న ఇబ్బంది ఏమి లేదు పాలు అన్నే పాలు కొద్దిగా అట్ట ఏదైనా ఒక లాంటిదో లేకపోతే దేంట్లో పెట్టుకుంటే అవకాశాన్ని బట్టి చేతిలో పెట్టుకొని సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని మిశ్రదవాన్ని కులదయవాల్ని అలాగే కూడా తల్లిదండ్రులని అత్తామావల్ని గురువు నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి మీరు ఓం ప్రోం హం శ్రీం నమ ఓం ప్రొం హం శ్రీం నమ ఓం ప్రం హం శ్రీం నమ ఓం ప్రం హం శ్రీం నమ అని గనక ఈ కుంభరాశి కలిగిన భక్తులు కనుక మనసా వాచ కర్మ ఏకాగ్రతగా కనుక ఒక ఆరు నిమిషాలు పది నిమిషాల దగ్గర కనుక ఈ మంత్రాన్ని పాడించి ఆ చేతుల పాలు మీరు సేవించండి ఈ ముప్పై రోజులు కూడా కంటిన్యూషన్గా కూడాను ఇలా ఈ మాసాలంతా డిసెంబర్ నెలంతా చేస్తూ ఉంటే తెలియకుండానే మీలో ఉన్న ఏదైనా కష్టం నష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా మీరే అధిగమించిపోతారు అంటే ఎప్పుడు ఆ శని భగవాడు శుక్రుడు అనుగ్రహం అలాగే కేతువు రాహు భుజభగం ఇవన్నీ మంత్రం కలిపి మీకు ఇచ్చాను కాబట్టి దాన్ని పాటించి ఆనందిస్తారని ఇంకా ఏదైనా గురుగారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకోవాలంటే జాతక విషయాలు కానీ వాస్తు విషయాలు కానీ ఇంకా మిగతా ఉన్నటువంటి యాగ విషయాలు కానీ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మనం సంపాదిస్తే సవివరంగా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడే అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇప్పటి ఈ రాశి వారికి నేను చెప్పిన గ్రహ గమనాన్ని వివరించి మీకు పరిహారం అందించాను ఆ పరిహారాన్ని మనసా వాచ కర్మ ఏకాగ్రతగా పాటించండి మీకు మీకే తెలియకుండానే ఒక శక్తి మీలో ప్రవేశిస్తుంది ఎప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరు నిరుచపడవాకని నిరాజందవాకం ఇసులోకి లోనవాకని ఆత్మవిశ్వాసాన్ని వెన్నాడవాకండి నెగటివ్గా ఆలోచించవాకండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి మూనమ్మ కాజువులకి వెళ్ళవాకండి శాస్త్రాన్ని అపాసం చేయవాకని ఖుషి లేకుండా ఎవరికి ఏదో వస్తుంది భ్రమించవాకండి ఆ కృషి చేస్తున్న కలిగే కష్ట నష్టాన్ని కొంతమేర మీకు ఉపశమనం చేయడానికి నేను చెప్పిన పరిహారం ఆవగించే అదృష్టంతోనే మనం సకల సుఖ సౌఖ్య భోగభాగ్యాలు సాధించుకోవచ్చు ఒక వ్యక్తిలో ఒక శక్తి మీలోనే ఉందని తెలుసుకోండి ఆకలిగా ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టండి ఆపదలో ఉన్నవాడిని అవకాశం ఉన్నంత రక్షించండి వృక్షాన్ని పెంచడానికి ప్రయత్నించండి అలాగే జాతక విషయాలు వాళ్ళని అనేటువంటి ఆకాంక్ష కలిగిన వాళ్ళు కింద నెమ్మని సంపాదించండి ఇప్పుడు నేను నిర్వహిస్తున్న మహాయాగాల విషయాలు తెలుసుకోవాలనేటువంటి వాళ్ళు కూడా కింద నెమ్మలవాళ్ళని సంపాదించండి సర్వ విషయాలు మీరు తెలుసుకుంటే మీకే సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీకు మీరే తెచ్చుకోగలుగుతారని తెచ్చుకొని ఆనందించుకోగలని మనసా వాచ కర్మ మీకు తెలియజేస్తూ నేను చెప్పిన పరిహారం మీరు పాటిస్తానని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నేను చేసే ఈ మహాయాగాల్లో మీరు అవుతారని విశ్వసిస్తూ జాతకం ఒక జీవితాన్ని మారుస్తుంది యాగం ఒక యోగాన్ని ఇస్తుంది నేను పెట్టేటువంటి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ములుపు మహత్తన యోగాన్ని ఇవన్నీ తెలుసుకున్నాక చక్కగా కింద నమ్మ వారిని సంపాదిస్తే అన్ని విషయాలు మీకు సంపూర్ణ తెలియజేస్తాను నా భక్తులందరికీ కూడా తెలియజేస్తూ శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా పెద్దలు అయితే వారి పాదపత్ర నమస్కరిస్తున్నా పిల్లలకు ఆయుష్మాన్ భావం తెలియజేస్తున్నా జై గ్రహదేవాయ నమ జై జై గ్రహదేవాయ నమ గ్రహానుగ్రహ ప్రాప్తి రస్తు శుభం సో గురువుగారు చెప్పిన దాని ప్రకారం విన్నారు కదా ఒక్కొక్క రాశి వారు వాళ్ళ యొక్క గ్రహ గమనాలు బట్టి ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలో గురువుగారు వివరించారు దాంతోపాటు గురువుగారిని జాతకరీత్యా ఎవరైనా కలవాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు